పెళ్లి కాకుండా తల్లైతే నన్ను ఎవరు ఆపుతారు అంటూ సంచలన కామెంట్స్ చేసినటువంటి టబు. సెలబ్రిటీలు ప్రీలీజ్ ఈవెంట్స్ లో, సినిమా ప్రమోషన్స్ లో, అలాగే ఇంటర్వ్యూల్లో కొన్ని రకాల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఈ వ్యాఖ్యలు మంచివైతే పర్వాలేదు, కానీ కొద్దిగా కాంట్రవర్సీకి సంబంధించినవి అయితేనే సమస్య. ఈ సందర్భంలో వారు మాట్లాడిన మాటలు వారి వ్యక్తిగతం కావచ్చు, కానీ వాటిని ఈ సోషల్ మీడియా యుగంలో చీల్చి చండాడం మనం చూస్తున్నాం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ముచ్చటించినటువంటి అలనాటి సీనియర్ హీరోయిన్ టబు ప్రెగ్నెన్సీపై పలు రకాల సంచలన కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. ఈ వార్తకు సంబంధించి వివరాల్లోకి వెళితే, టబు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలందరితో కూడా నటించింది. నాగార్జున హీరోగా నటించినటువంటి నిన్నే పెళ్ళాడత సినిమాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఆ సినిమా తర్వాత ఆమెకు వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. దాంతో అప్పట్లో ఆమె డేట్స్ కోసం నిర్మాతలు ఎదురు చూసేవారు. టబు అందం అధినయంతో కుర్రకారు కళల రాణిగా మారిపోయింది. అయితే ఏజ్ బార్ అవుతున్న కొద్దీ ఆమెకు అవకాశాలు తగ్గాయి. దాంతో టబు బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. అక్కడ అడపాదడపా సినిమాలు చేసింది. ప్రస్తుతం తల్లి పాత్రలు చేస్తూ బిజీ అయింది. అయితే ప్రస్తుతం ఈమె చేసినటువంటి కొన్ని మాటలు హాట్ టాపిక్గా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి, గర్భంపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. పెళ్లి గురించి మాట్లాడుతూ, నాకు నచ్చినవాడు ఇంకా దొరకలేదు, అందుకే నేను ఇంకా వివాహం చేసుకోలేదు, నన్ను మంచిగా చూసుకోవాలి, నాకు గౌరవం ఇచ్చేవాడు దొరికితే అప్పుడు పెళ్లి చేసుకుంటాను, అదీ కాక పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతామా అంటూ రివర్స్ క్వశ్చన్స్ వేసింది. ప్రస్తుతం నాకు తల్లి అవ్వాలని ఉందని, దానికి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని బాంబు పేల్చింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వైద్య పద్ధతులు దానికి అందుబాటులో ఉన్నాయని చెప్పుకొస్తుంది. సరోగసి విధానం ద్వారా కూడా పిల్లల్ని కనొచ్చని అంటుంది. ప్రస్తుతం నేను కెరియర్ను ఆస్వాదిస్తున్నానని అంటుంది. ఈ వయసులో పెళ్లి, పిల్లలు అనే విషయాలు మీకు సమస్య కాదా అని అడగ్గా, నేటి సమాజంలో వయసు అనేది ఒక నెంబర్గానే చూస్తున్నారు, ఏజ్ దేనికి అడ్డంకి కాదు అని సమాధానమిస్తుంది. ఈ మధ్యకాలంలో టబు పెద్ద పెద్ద సినిమాల్లో కీలక పాత్ర పోషిస్తూ బిజీగా ఉంటుంది. ఆమె ప్రస్తుతం హిందీలో, దీంతోపాటు తమిళంలో కూడా సినిమాలు చేస్తుంది. మరి టబు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారినాయి. ఇక టబు వయసు చూసుకున్నట్లయితే కనుక 51 సంవత్సరాలు. ఈ 51 సంవత్సరాల వయసులో ఈమె పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటదా, లేకపోతే పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కంటదా అని చెప్పేసి ఈమె మాట్లాడినటువంటి వ్యాఖ్యలపైనే కామెంట్స్ చేయడం అయితే జరుగుతుంది.